Back news TDP Jati Adhikara Pratinidhi Pattabhi media to matladutunnaru live chuddha. Coordinated prayatnallo inka kuda rashtra prabhutvam venukubade undani cheppukovali prati roju adhikarikanga mari edo 80 90 100 maranalu ani cheptunna rashtravyaptanga mari vandala sankhyalo ఈ రోజున అనధికారికంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కోవిడ్కి తోడు బ్లాక్ ఫంగస్ వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది కొత్తగా మరి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా దీని ప్రభావం కనిపించడం, ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవటం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు కోవిడ్తో పాటుగా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే ఈ కొత్త రకం వ్యాధి నుంచి కూడా మనం ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని యొక్క లక్షణాల మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించి బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి ఏ రకమైనటువంటి లక్షణాలు కనపడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం మీద ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీడియా పరంగా అనేక దినపత్రికలు దీనికి సంబంధించి వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ ఇంకా కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా దీని మీద అవగాహన పెంచి ప్రజల ప్రాణాలని కాపాడాలి అని చెప్పి ఈ బ్లాక్ ఫంగస్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా రెండో పక్కన ఇంకా కూడా బెడ్స్ యొక్క అవైలబిలిటీ కానివ్వండి, వెంటిలేటర్స్ యొక్క అవైలబిలిటీ కానివ్వండి, ఇంకా కూడా ప్రజలకి సరిపడినంతగా దొరకనటువంటి పరిస్థితి. అనేక మంది ఈ రోజున బెడ్స్ కోసం వెంటిలేటర్స్ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న సాక్షి దినపత్రిక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత పత్రిక, ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గెజెట్ సాక్షి పత్రికలో ఒక వార్తని ప్రచురించడం జరిగింది. దీనిలో కోవిడ్కి సంబంధించి గత సంవత్సర కాలంగా ఎంత నిధుల్ని ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, దేని దేనికి అంటే ఏ అంశాల మీద ఈ నిధులను ఖర్చు పెట్టింది అని చాలా వివరంగా సాక్షి దినపత్రికలో నిన్న పేజీ నెంబర్ 3లో ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. సాక్షి దినపత్రిక ఆన్లైన్ ఎడిషన్లో కూడా మీరు దాన్ని చెక్ చేసుకోండి. పేజీ నెంబర్ 3లో వారు పెట్టినటువంటి వార్త హెడ్లైన్ ఏంటంటే కోవిడ్కు పెట్టిన ఖర్చు 2229 కోట్లు. ఇది ఎప్పటి నుంచి అని కూడా వాళ్ళు చాలా క్లియర్గా రాశారు. దీనిలో రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు కరోనా నియంత్రణ కోసం 2229 కోట్ల పైచీలకు వ్యయమైంది, వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది అని చెప్పి ఒక వార్త రాశారు. దీనిలో అంటే ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, దేని దేనికి ఖర్చు పెట్టారో కూడా ఈ సాక్షిలో చాలా క్లియర్గా ఒక టేబుల్ వేసి మరీ ప్రచురించారండి. ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని మనం చూస్తే ఈ 2229 కోట్ల రూపాయల్లో జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి 497 కోట్లు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 645 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి 133 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 934 కోట్లు, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి 18 కోట్లు. అంటే 2229 కోట్ల రూపాయల మొత్తం వ్యయంలో అంటే కోవిడ్కి సంబంధించి పోయిన సంవత్సరం మార్చి అంటే కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఖర్చు చేసిన 2229 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద కేవలం 934 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక 1200 కోట్ల రూపాయల దాకా జాతీయ ఆరోగ్య మిషను, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు దాదాపుగా 1150 నుంచి 1200 కోట్లు సుమారుగా అంటే దానిలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మెజారిటీ ఆఫ్ ది ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 934 కోట్లు ఖర్చు చేశారు మొత్తం 2229లో. ఇది దేనికి ఖర్చు చేశారు అన్నది కూడా రాశారండి, అంటే దేని దేనికి ఎంతంత ఖర్చు చేశారని. అది కూడా నేను చదివి వినిపిస్తా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ. డ్రగ్స్ మెడిసిన్స్ కి 1173 కోట్లు, అంటే మందులకండి, మందులకి 1173 కోట్లు ఖర్చు చేశారంట. ల్యాబులు టెస్ట్ కిట్లకి 120 కోట్లు, కోవిడ్కు ఆయుష్ మందులకి 2 కోట్లు, పెద్ద ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బిల్లులు అంటే ఆక్సిజన్ సరఫరా చేసేటటువంటి కంపెనీలు ఉంటాయి కదండి వాళ్ళకి 24 కోట్లు, సెకండరీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకి 12 కోట్లు, జిల్లాల్లో సిబ్బంది వేతనాలు నిర్వహణ వ్యయం కింద 874 కోట్లు, హెడ్ క్వార్టర్స్ వ్యయం కింద మళ్ళీ ఇంకొక 21 కోట్లు. అంటే ఇది మొత్తం ఓవరాల్గా వీళ్ళు ఖర్చు చేసింది, దేని దేనికి ఎంత ఖర్చు చేశారో కూడా రాశారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మెడిసిన్స్కి
11,73 కోట్లు ఖర్చు చేశారంటండి ఓన్లీ మెడిసిన్స్. రెండోది దాదాపుగా 900 కోట్లు సిబ్బంది వేతనాలకి నిర్వహణ వ్యయం కింద ఖర్చు చేశారట. అంటే 1,175 ప్లస్ 900 అంటే దాదాపుగా 2,075 కోట్లు. అంటే ఖర్చు చేసిన 2,229లో 2,075 కోట్లు కేవలం మందులకి జీతాలకి అయిపోయిందంటండి. ఇక మిగతాది మనం చూసినట్లయితే ఆక్సిజన్ సరఫరా కండి, ఇదేమి ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకో, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లకో, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకో కాదండి. మామూలుగా కంపెనీలు ఆక్సిజన్ సరఫరా చేస్తే మనకి ఇంతనే వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదండి, దానికి కేవలం 36 కోట్లు పేమెంట్ ఇచ్చారు ఆక్సిజన్ సరఫరాకి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ మొత్తం లెక్కలో 2,229 కోట్ల లెక్కలో నేను సూటిగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, అయ్యా మీ సొంత పేపర్ సాక్షిలోనే మీరు రాసినటువంటి లెక్క సార్ ఇది, మేమేమి మిగతా కాగితాల్లోంచి ఏం చదవట్లా, మీ పేపర్ మీ గెజెట్, మీ రాష్ట్ర ప్రభుత్వ గెజెట్ సార్, మీ ఆత్మ సాక్షి రాసిన లెక్క ఇది. 2,229 కోట్లలో మీరు 1 రూపాయన్నా మీ లెక్క ప్రకారం హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు చేసినట్టు ఏమన్నా దీనిలో లెక్క ఉందా? ఇదిగో మేము ఇన్ని వెంటిలేటర్లు కొనుగోలు చేయడానికి ఇంత ఖర్చు చేసాం, ఇన్ని ఐసీయూ బెడ్స్ అదనంగా ఏర్పాటు చేయడానికి ఇంత ఖర్చు చేసాం, లేదంటే హాస్పిటల్ అదనంగా ఒక బ్లాక్ నిర్మించడానికి ఇంత ఖర్చు చేసాం, లేదంటే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కొనుగోలు చేయడానికి ఇంత ఖర్చు చేసాం, ఆ క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్స్ కి మేము ఇంత ఖర్చు చేసాం, ఆక్సిజన్ సిలిండర్స్ కొనుగోలుకి ఇంత ఖర్చు చేసాం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి ఇంత ఖర్చు చేసాం. ఇవాళ ప్రజలు వేటి కోసం అయితే ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో, ఏది ఒక వెంటిలేటర్ కోసం, ఒక ఐసీయూ బెడ్ కోసం, ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కోసమో, లేకపోతే ఆక్సిజన్ దొరక్క ఇవాళ ప్రజలు దేనికైతే ప్రాణాలు కోల్పోతున్నారో ఆ అంశాల మీద మీరు 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, 1 రూపాయి ఖర్చు చేయలేదు మీరు. మీ సాక్షిలోనే రాశారు లెక్క, మేము చెప్తున్న లెక్క ఎంత దుర్మార్గం సార్! 2,229 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 1 రూపాయి కూడా మీరు వెంటిలేటర్స్ కొనుగోలుకి, బెడ్ల ఏర్పాటుకి, ఆక్సిజన్ ట్యాంకర్లకి మీరు ఖర్చు చేయరా? ఇవాళ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లే కదా మీ సాక్షి ద్వారానే బట్టబయలైంది. మీరు ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో, మీ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది దేనికి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో మీ సాక్షిలో మీరు ప్రచురించినటువంటి ఈ లెక్కల ద్వారానే అర్థమైంది సార్. ఏంటి సార్, 1,170 కోట్లు కేవలం మందులకు అయిపోయాయి సార్? మీకు ఎన్ని కోట్ల మందికి ఎన్ని మందులు ఇచ్చారు సార్? మీరు జీతాలు, సిబ్బంది జీతాలకి ఇంకొక 900 కోట్లు అయిపోయినాయా? మీరు రెగ్యులర్ గా ఇచ్చినటువంటి జీతాలే కదా సార్ అదనంగా 900 కోట్లు. మీరు ఒక పక్కనేమో 2 నెలల క్రితం కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మీరు జీతాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు రోడ్ల పైన ధర్నాలు చేశారు సార్ ఫ్రంట్ లైన్ వారియర్స్. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేశాం, ఒక్క వాట్సాప్ మెసేజ్ తో వాళ్ళకి జీతాలు లేకుండా తీసేసి, జీతాలు లేకుండా చేసి, జీతాలు ఎగ్గొట్టి, వాళ్ళు నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తూ వాళ్ళపైన లాఠీ ఛార్జీలు చేసో పక్కన ఇక్కడేమో ఎంత సార్ 900 కోట్లు జీతాలకు అయిపోయినాయా సార్? ఎవరికి దోచిపెట్టారు సార్? ఏ రకంగా మింగేశారు మీరు? జీతాల పేరుతో, మందుల పేరుతో ఎవరికి దోచిపెట్టారు మీరు? ఒక పక్కన సిబ్బంది మాకు జీతాలు ఇవ్వలేదు మొర్రో అని చెప్పి ధర్నాలు చేస్తుంటే ఇక్కడ ఈ లెక్కలు రాస్తారా? మీరు దేనికని హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీరు దేనికి ఖర్చు చేయలేదని డిమాండ్ చేస్తున్నా? ఏది లెక్క? ఏది వెంటిలేటర్ లెక్క సార్? మీ సాక్షిలో వెంటిలేటర్ లెక్క ఎక్కడికి పోయింది? ఐసీయూ బెడ్స్ లెక్క ఏంటి? ఇవాళ ప్రాణాలు కాపాడేటువంటి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు లెక్క ఏది? అంటే ఒక్క ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కి కూడా 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదుగా, ఒక్క వెంటిలేటర్ కూడా కొనుగోలు చేయలేదుగా మీరు, అదనంగా ఐసీయూ బెడ్స్ ఏర్పాటుకి ఎక్కడా డబ్బులు ఖర్చు పెట్టలేదుగా. మీ లెక్కే సార్? ఏది నిజంగా ఖర్చు చేస్తుంటే లెక్కలు ఉండాలి కదా ఇక్కడ. 2,229 కోట్లలో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి తన సాక్షి పత్రికలోనే ఏమి లెక్కలు రాశాడో దయచేసి చదవండి. నాకు తెలిసి ఈ మురికి పత్రికను పట్టుకోవటానికి ఎవరికి ఇష్టం ఉండదని, కానీ ఇవాళ నేను ఈ వార్త గురించి చెప్తున్నాను కాబట్టి దయచేసి తీసి చూడండి. దాన్ని పట్టుకోవటం మీకు ఇష్టం లేకపోయినా తప్పదు, ఇటువంటి కొన్ని కొన్ని వాస్తవాలు మరి బయటపడుతూ ఉంటాయి కదా వాళ్ళ తప్పుడు వాళ్ళ రాతల్లోనే ఒకసారి బయటపడుతూ ఉంటాయి. పాపం మరి తెలుసో తెలియకో వాళ్ళు కొన్ని రాతలు రాసేశారు, లెక్కలు బయట పెట్టేశారు. ఇవాళ ఈ లెక్కలు బయట పెట్టినందుకు ఇప్పటికి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఎన్ని రకాలుగా వాళ్ళ పైన చిందులేస్తా ఉన్నారో నాకు ఊహించుకుంటేనే భయం వేస్తా ఉంది.
కాబట్టి ఇవాళ ఆయన సొంత పత్రిక సాక్షి ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ప్రారంభమైన దగ్గర నుంచి హాస్పిటల్స్ లో సౌకర్యాలు మెరుగుపరచడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్న వాస్తవం ఇవాళ తేటతెల్లమైంది, బహిర్గతం అయింది. వీళ్ళు ఎక్కడా కూడా వెంటిలేటర్స్ కొనుగోలు చేయలేదు, ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయలేదు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ పెట్టలేదు, ఆక్సిజన్ ట్యాంకర్లు కొనలేదు, ఏమీ చేయలేదు. కాబట్టే ఇవాళ ప్రజల ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోతున్నారు, బెడ్స్ దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు, వెంటిలేటర్స్ దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి కారణం ఎవరు? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మన కర్మగాలి ఈరోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2229 కోట్ల రూపాయల వ్యయంలో ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు చేయలేదు అని సాక్షాత్తు వాళ్ళ సాక్షి పత్రికలో ప్రచురించదైనటువంటి లెక్కల ద్వారానే ఇవాళ బయటపడింది. రెండో పక్కన ఏం రాస్తా ఉన్నారు సార్? వీళ్ళు ఖర్చు చేసినటువంటి నిధుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీల సంఖ్యను విపరీతంగా పెంచేశారంట. ఏం పెంచారండి మీరు ల్యాబొరేటరీల సంఖ్య? ఇవాళ ల్యాబొరేటరీల పరిస్థితి కనుక ఒకసారి మనం చూసినట్లయితే మిగతా అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు, ఇవి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎవరైనా చెక్ చేయండి. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ ఏంటి, పొరుగునున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ సంఖ్య ఏంటో మీరు చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో 126 ల్యాబొరేటరీలు, దానిలో ప్రభుత్వ ల్యాబొరేటరీలు కేవలం 79 మాత్రమే. అదే గనక పొరుగునున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 196, చిన్న రాష్ట్రం అయినటువంటి కేరళలో 160, మహారాష్ట్రలో 238, తమిళనాడు పొరుగునున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా 267. 126 ఎక్కడ, 267 ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? 126 ఎక్కడ, 196 ఎక్కడ కర్ణాటకలో? 126 ఎక్కడ, మనకంటే చిన్న రాష్ట్రం అయినటువంటి కేరళలో 160 ఎక్కడ? ఇంకేంటి సార్ మీరు ల్యాబొరేటరీల మీద ఖర్చు చేసింది? ఏం పెంచారు మీరు ల్యాబొరేటరీలు? మీకున్నటువంటి ఆ 126 ల్యాబొరేటరీలో కూడా 61 ల్యాబొరేటరీలు ట్రూ నాట్ ల్యాబొరేటరీలు, అంటే ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని గుర్తించడం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఏర్పాటు చేసినటువంటి ట్రూ నాట్ ల్యాబొరేటరీస్ అనేవి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఏర్పాటయ్యాయి. అవి దాదాపు 61 ఉన్నాయి. అంటే మీరు చెప్తున్నటువంటి 126లో సగం మా గవర్నమెంట్ లో పెట్టినాయి ట్రూ నాట్ ల్యాబ్స్. ఇవాళ మీ ప్రభుత్వ ఆధీనంలో మీరు చేస్తున్నది ఏంటి? మిగతా అనేక రాష్ట్రాల కంటే ఎందుకు ల్యాబొరేటరీలో మనం వెనకబడి ఉన్నాం? ఇవాళ ఒక టెస్ట్ రిజల్ట్ రావటం కోసం రోజుల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రజలు? ఇవాళ దాదాపు 50 నుంచి 60 వేల వరకు టెస్ట్ శాంపుల్స్ అక్కడ పడి ఉన్నాయి కదా పక్కన, రిపోర్ట్స్ అందక. ఇవాళ ఎక్కడైనా ఒక 4-5 రోజుల వారం రోజులు తక్కువగా ఎక్కడైనా టెస్ట్ రిపోర్ట్ అందుతుందా? ఇవాళ వేలకు వేలు పోసి ప్రైవేట్ ల్యాబొరేటరీలు అదనంగా డబ్బులు చెల్లించి టెస్ట్ రిపోర్ట్లు తీసుకోవాల్సిన కర్మ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఎందుకు వచ్చింది? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కదా? నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఇదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఎవడబ్బ సొమ్ము అయ్యా 2229 కోట్లు ఎవడబ్బ సొమ్ము? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ మింగేసావుగా, మందుల పేరుతో జీతాల సిబ్బంది జీతాల పేరుతో మింగేసావు కదా. 2229 కోట్లు మందులకి జీతాలకి 2000 కోట్లు మింగేశావు, 2000 కోట్లు పైబడి.